ఎవ్రీవన్ ఈరోజు వీడియోలో మైసూర్ బొండా సాఫ్ట్గా స్పాంజీగా అలాగే రౌండ్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఈ మైసూర్ బొండా అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఆ తర్వాత ఒక గ్లాస్ మైదా పిండిని తీసుకోండి. అలాగే ఒక పావు కప్పు రైస్ ఫ్లోర్ బియ్య పిండిని తీసుకోండి. ఆ తర్వాత సరిపడా ఉప్పు సాల్ట్ను తీసుకోండి. అలాగే ఒక స్పూను వంట సోడాను తీసుకోండి. ఆ తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఇందులో కొంతమంది అయితే చిన్న అల్లం ముక్కలు కూడా వేసేసుకుంటారు, అది మీ ఇష్టం. అలాగే ఒక స్పూన్ జీలకర్ర తీసుకోండి. ఆ తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఆ తర్వాత రెండు గరిటెల వరకు నేను పెరుగును తీసుకున్నాను, అంటే ఒక కప్పు పెరుగును తీసుకున్నాను. ఇప్పుడు ఇవి బాగా కలుపుకోండి. పెరుగు అన్నీ కలిసేలాగా పిండికి కలుపుకోండి. ఫస్ట్ ఈ పెరుగు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. ఇవన్నీ ఒకసారి కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. పిండిని లూజ్గా కలిపితే బోండా షేప్ అనేది సరిగ్గా రాదండి, అందువల్ల కొద్దిగా గట్టిగా కలుపుకోండి. దీనివలన మైసూర్ బోండాలు ఫ్లఫీగా వస్తాయి. మనకి ఒకేసారి వాటర్ పోసుకోకుండా మనకి పిండిని చూసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పిండిని అనేది కలుపుకోండి. పిండి అనేది బాగా కలుపుకుంటేనే మనకి బోండాలు అనేది స్పాంజీగా ఫ్లఫీగా లోపల ఉండలు లేకుండా బోండాలలో బాగా వస్తాయి. మనం పిండిని కలుపుకునే విధానంలోనే ఉంటుంది. నేనైతే పిండిని బాగా కలుపుకున్నాను. ఆ తర్వాత సరిగ్గా ఒకసారి సరిచేసి నేను ముందు రోజు నైట్ నాన్ కలిపేసుకున్నానండి. పిండి కన్సిస్టెన్సీలో ఉంటే మనకి బోండాలు పర్ఫెక్ట్గా వస్తాయి. నేను ముందు రోజు నైట్ నానబెట్టుకో ఇలా కలిపేసి పెట్టుకున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి. మీ ఇష్టం, హాఫ్ అన్ అవర్ ముందైనా నానబెట్టుకోవచ్చు. నేను ఇలా నానబెట్టుకుంటే నాకు బోండాలు అనేది బాగా రావాలనేసి ముందు రోజు నైట్ నానబెట్టుకున్నాను. ఆ తర్వాత ముందు రోజు నైట్ తీస్తే మనకి పిండి అనేది ఎక్కువ కొంచెం క్వాంటిటీ అనేది పెరిగిద్దండి. ఒకసారి ఎర్లీ మార్నింగ్ పిండిని తీసిన పిండిని బయటే పెట్టేసుకోండి, ఫ్రిడ్జ్లో అవసరం లేదు. ఒకసారి కలిపేసుకోండి బాగా పిండిని. బోండాలు వేసే ముందు ఒకసారి బాగా కలుపుకొని వేసుకోండి. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని వేడి చేయండి. ఆయిల్ అనేది వేడయ్యాక చేతిని కొంచెం వాటర్తో తడుపుకుంటూ పిండిని తీసుకొని ఇలా స్లోగా వదిలేయండి. ఆయిల్లో రౌండ్గా వచ్చేటట్లుగా డ్రాప్ చేయాలి ఆయిల్లో. ఇలా స్లోగా వదిలేయడం వలన బోండాలు మనకి రౌండ్ షేప్లో వస్తాయి. కొద్ది కొద్దిగా చెయ్యి అనేది వాటర్కి జస్ట్ తడుపుకుంటూ చిన్నగా డ్రాప్ చేయండి ఆయిల్లో. ఫస్ట్ టైం చేసేవారికైతే కాస్త షేప్ అనేది డిఫరెన్స్ ఉంటుందండి. ఒక 2-3 టైమ్స్ చేసినట్లయితే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది.
కానీ షేప్లో ఏమన్నా తేడా డిఫరెన్స్ అనేది ఉన్నా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు ప్రక్కల గరిటతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఐ ఫ్రేమ్లో కానీ పెట్టినట్లయితే లోపల తడిగ్గా సరిగ్గా ఉడకవు. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోండి. బొండాలు అనేది మనకి రెండో పక్కకు సరిగ్గా త్వరగా టర్న్ అవ్వండి. గరిటతో టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. మనకి చూడండి రౌండ్గా ఎంత పర్ఫెక్ట్ కలర్ వచ్చిందో బొండా అనేది. పక్కా ఈ కొలతలతో ఈ టిప్స్ పాటించినట్లయితే ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి బోండాలు అయితే. పర్ఫెక్ట్గా నేను చెప్పిన కొలతలతో ట్రై చేస్తే మాత్రం చాలా బాగా వస్తాయి. అలాగే మిగతా పిండిని కూడా వేసేసుకోండి. ఇలా నెమ్మదిగా వేస్తూ మధ్యలో వేస్తే అది మనకి పైకి అనేది లెగిసిపోతాయండి ఆయిల్లో కొద్దిగా హీట్ అయిన తర్వాత. కళాయిలో మనకి కొంచెం ప్లేస్ అనేది వదిలిపెట్టి ఎక్కువ వేయకుండా బోండాలు అనేది కొద్ది కొద్దిగా వేసుకోండి. ఇవి తొందరగా రెండో ప్రక్కకు అనేది టర్న్ అవ్వండి. గరిటెతో టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి బోండాలు అనేది ఈవెన్గా ఫ్రై అవుతాయి. నేను ఇంకా మిగతాయి కూడా ప్లేట్లోకి అనేది సర్వ్ చేసుకుంటున్నాను. చూసారా ఫ్రెండ్స్, మనకి మైసూర్ బోండా అనేది రెడీ అయిపోయింది. నేనైతే టమాటా చట్నీ చేశాను. లోపల మనకి మంచిగా చాలా ఫ్లఫీగా స్పాంజీగా వచ్చినాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిన చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.